Namaste. Welcome to Gowdurbar. Present Seethamma Vakitlo. Seethamma Vakitlo. Muchatle muchatlu. Meekosam ready gunai. Meeru ready ya? Naathan muchat vettaniki? Yes. Of course muchat okate kadabbo. Manakosam manchi gift hampers kuda ready untai. So yes, gift hampers ante Gowdurbar products. Gowdurbar products ante 100% natural ingredients and panchagavyalato tayaraina products kabatti ettu vanti anumanam lekunda happy ga koneskochu. Ante kaakunda ivi mana desi products, you know. మన దేశంలో తయారు చేయబడిన ప్రోడక్ట్స్ని మనం వాడకపోతే ఎవరు వాడతారు? మనమే వాడాలి. అసలు గౌదర్బార్ ఎందుకు వాడాలి నాకు తెలియదు, చెప్పు. చెప్తా అన్ని డీటెయిల్గా చెప్తా. కాలర్తో మాట్లాడినాక హలో హలో నమస్తే, ఎవరు? నమస్తే అండి, ఎవరు? ఏంటి మీ వాయిస్ చాలా గడబడ గడబడగా ఉంది. ఇప్పుడు చెప్పండి మీ పేరేంటి? మహేశ్వరి. మహేశ్వరి గారు ఎక్కడి నుంచి? మంచిర్యాల నుంచి. అరే ఇంతకుముందు ఫోన్ చేశారు కదా మీరు. యా కానీ మీ కాల్ ఎందుకో కొంచెం డిస్టర్బెన్స్ గా ఉంది బాగా. బయటకు వచ్చారా? వెరీ గుడ్. సరే ఏం చేస్తున్నారు ఇంట్లో? వంట అయిపోయిందా? గౌదర్బార్ ప్రోడక్ట్స్ వాడతారా? బాగుంటాయా? వెరీ గుడ్. మీ మంచిర్యాలలో దొరుకుతున్నాయి అయితే బానే. వెరీ గుడ్. సో హైదరాబాద్ వచ్చినప్పుడు మీతో కూడా కొనుక్కోండి మరి. ఐఎమ్ సారీ, నాకు బాగా డిస్టర్బెన్స్ గా ఉంది మీ వాయిస్. సో నేను డైరెక్ట్ గా క్వశ్చన్ అడిగిస్తాను మిమ్మల్ని, ఎందుకైనా మంచిది లేదంటే మళ్ళీ మీరు గిఫ్ట్ హ్యాంపర్ మిస్ అయిపోతారు. ఓకే, లెట్స్ సీ. ఒక మంచి ప్రశ్న, నాలుగు ఆప్షన్లు, 45 సెకండ్ల టైం ఆన్ టు ది స్క్రీన్ ప్లీజ్. యా, మీ ప్రశ్న ఏంటంటే కాఫీని ఎక్కువగా ఏ దేశంలో పండిస్తారు? కాఫీని ఎక్కువగా ఏ దేశంలో పండిస్తారు అనేది మీ ప్రశ్న. ఆప్షన్స్ ప్లీజ్. ఆప్షన్ ఏ భారతదేశం, ఆప్షన్ బి అమెరికా, ఆప్షన్ సి కెనడా, ఆప్షన్ డి బ్రెజిల్. ఏ దేశంలో ఎక్కువగా కాఫీ పండిస్తారు? మీరు ఏదనుకుంటున్నారు? ఇండియా అనుకుంటున్నారా? కెనడానా? సరే, ఈసారి మీ నోట్లోంచి ఏ ఆన్సర్ వస్తే అది ఫ్రీజ్ చేస్తా. ఒక్కసారి ఆలోచించి చెప్పేయండి, 20 సెకండ్ల టైం ఉంది మీకు. ఏంటంటారు ఆన్సరు? ఏం ఫ్రీజ్ చేయను? టైం అయిపోయింది, అమెరికా ఫ్రీజ్ చేసేస్తున్నా. బికాజ్ మీరు నెక్స్ట్ ఏదంటే అదే ఫ్రీజ్ చేస్తా అన్నా కాబట్టి. మీరు ఆల్రెడీ భారతదేశం అన్నారు, అన్నాను కాదు అనుకున్నారు. తర్వాత కెనడా అన్నారు, అన్నాను కాదు అనుకున్నారు. ఇప్పుడు అమెరికా అంటున్నారు. అమెరికా ప్లీజ్ ఫ్రీజ్ చేద్దాం. కరెక్ట్ ఆన్సర్ గిఫ్ట్ హ్యాంపర్ వచ్చేస్తుంది. కాకపోతే కాదు కాదు. కరెక్ట్ ఆన్సర్ ఏంటి? బ్రెజిల్. మీరు చెప్పిన మూడు ఆప్షన్స్లో కూడా ఆన్సర్ లేదు. సో ఎస్, ఎందుకో మీ కాల్ కూడా కొంచెం చాలా డిస్టర్బెన్స్గా ఉంది. సో అందుకోసమే మీతో మాట్లాడలేకపోయినా ఎక్కువగా. ఐఎమ్ సో సారీ. మరి ఇంకో కాలర్ ఎవరు ఉన్నారంటే చూద్దాం. హలో 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 నమస్తే. హలో నమస్తే అండి. నమస్తే అండి, ఎవరు? ఊరు పేరు చెప్తాను, చెప్పండి మీరు. చెప్పండి. రేపల్లె. అరే రేపల్లె, రేపల్లె సుధారాణి గారు. సుధారాణి గారు రేపల్లె నుంచి. రేపల్లె అనగానే గుర్తుకొస్తారండి మీరు నాకు, ఎందుకంటే రేపల్లె నుంచి కాల్ చేసే ఏకైక కాలర్ మీరు ఒక్కలే. అవును కదా? యా, ఇంకెవ్వరు చేయరు రేపల్లె నుంచి నాకు. మీ రేపల్లెలో మీకు తప్పితే నేను ఎవరికి నచ్చలేదట. థ్యాంక్ యూ సో మచ్. ఇంతకు చెప్పండి, అసలు రేపల్లెలో మీ పక్కన ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళు ఎవరైనా చూస్తారా మన షో? చూస్తారండి, నేను చెప్తాను ఇలా నేను గెలుచుకున్నాను మీరు కూడా చెయ్యండి అని. ఏం చేస్తాం, ట్రై చేస్తాం. వాళ్ళు ఏంటంటే ఓర్పుగా చెయ్యాలి కదండి. వాళ్ళకి ఓపిక లేదంటారు అయితే మీకే ఉంది. లేక మరి కొన్నిసార్లు చేసాం కలవలేదు, మీకైతే కలుస్తుంది నువ్వు లక్కు. సో రేపల్లెలో హై ఓపిక లెవెల్స్ అవార్డ్ ఎవరికైనా ఇవ్వాల్సి వస్తే అది మీకే ఇవ్వాలి.
గోస్ట్ సుధారాణి గారు. థ్యాంక్ యూ. వండర్ఫుల్. సుధారాణి గారు చెప్పండి, ఏం సంగతి, వంట అయిందా, ఏమని చేస్తున్నారు స్పెషల్స్? వంట అయిపోయిందండి, పిల్లల బాక్సులు తీసుకెళ్లిపోయారు కాలేజీకి. ఏం పెట్టారు ఈరోజు? చికెన్ అండి. ఓ మై గాడ్. ఓకే, సో యాక్చువల్గా ఎందుకో డబ్బాలో చల్లగా అయిపోయి తినబుద్ది కదా ఈ సీజన్స్లో కదా. కానీ మరి ఏం చేస్తాం, తప్పదు కదండి. కదా, అలాంటప్పుడు ఏం చేయాలి తెలుసా మనం? చెప్పండి. చాలా లైట్ ఫుడ్ ఉంటుంది కదా, లైట్ ఫుడ్, అన్నం అలాంటివి కాకుండా కొంచెం లైట్ ఫుడ్, రొట్టెలు లేకపోతే ఎనీథింగ్ ఎల్స్, ఇడ్లీయో అలాంటివి పెట్టుకుంటే హ్యాపీగా తినబుద్ది అవుతుంది. అన్నం చల్లగా అయిపోతే తినలేము, దాని టేస్టే మారిపోతుంది. సో కొంచెం హెవీ ఫుడ్ కాకుండా లైట్ ఫుడ్ పెట్టుకుంటే చాలు, సింపుల్. అదనమాట సంగతి. బా, ఏమన్నా టిప్ చెప్పినా నేను. మరి మీ పాట పాడతారా నా కోసం? పాడతాను. మీరు మీ యాంకర్ ఇంట్లో ఒక నొస ఎత్తుతారు చూడండి. ఏంటది? ఒక నొసలు ఉంటాయి కదా ఐబ్రోస్, ఒకటి ఎత్తుతారు ఇటు. మీకు లెఫ్ట్ హ్యాండ్ ది. నాకు లెఫ్ట్ హ్యాండ్ అలా బాగుంటదండి అది, నేను డైలీ చూస్తాను. అచ్చా ఇలాగా? ఓ థ్యాంక్ యూ సో మచ్. అసలు ఏంటో మీకు జనాలకి ఏమేమి. అవునా, థ్యాంక్ యూ సో మచ్ సుధారాణి గారు. నేను ఇలా చెయ్యెత్తే బాగుంది, చెయ్యి దించితే బాగుంది అని చూసే వాళ్ళు కూడా ఉన్నారని నాకు ఇప్పుడే తెలిసింది. థ్యాంక్ యూ సో మచ్. అబ్బా చంపేశారండి నన్ను. బాబా అభిమానాన్ని ఒకసారి పాటలో చెప్పొచ్చుగా? పాట పాడమంటారా? కోదండరాముడంట అమ్మలాల, వాడు కౌసల్య కుమారుడంట కొమ్మలాల, ఆజాను బాహుడంట అమ్మలాల, వాడు అరవింద నేత్రుడంట కొమ్మలాల, రమణీల నామకు తగ్గ జోడువాడే అని రాధారులన్నీ మెచ్చుకోగావి, కళ్యాణ రాముణ్ణి కన్నులారా చూడాలని కలికి సీతమ్మ వేసే కొమ్మలాల. వండర్ఫుల్, వండర్ఫుల్, మంచి పాట పాడింది. పాట నాకు ఎందుకు చిన్నప్పటి నుంచి బాగా ఇష్టం. అవును నాకు ఇష్టం అండి కదా, చాలా మంచి ఉంటుంది, మంచి సాంగ్ బాగుంటది, వెరీ నైస్, బాగుంటాయి. యా, చాలా మంచి సాంగ్ ని చాలా నీట్ గా వాడినందుకు మీకు మంచి ప్రశ్న ఇస్తా. రెడీయా మీరు? మీరు అలాగే మంచిగా హెల్ప్ చేయండి. తప్పకుండా చూద్దాం. లెట్స్ సీ, ఒక మంచి ప్రశ్న, నాలుగు ఆప్షన్లు, 40 seconds టైం ఆన్ ది స్క్రీన్ ప్లీజ్. యా, మీ ప్రశ్న ఏంటంటే, ఏ నదికి తెలివాహ అని తెలివాహ అనే పేరు ఉంది, మీరు చెప్పాలి. ఓకే, ఏ నదికి తెలివాహ నది అని పేరు గలదు? ఏమనండి క్వశ్చన్, కొత్తగా ఉంది కదా. అసలు ఈ పేరే చాలా కొత్తగా ఉంది, తెలివాహ ఏంటి, తెలివాహ కదా. చూద్దాం, దీని వెనక కూడా చాలా చరిత్ర ఉంటుంది. తెలివాహ అని పలానా నదిని ఎందుకు అంటారు అనే దాని గురించి కూడా ఒక చరిత్ర ఉంటుంది, అది కూడా నేను తెలుసుకొని చెప్తా. బట్ యా, చూద్దాం ఆప్షన్స్. అయితే ఆప్షన్స్ ప్లీజ్. ఆప్షన్ ఏ గోదావరి నది, ఆప్షన్ బి మంజీరా నది, ఆప్షన్ సి శబరి నది, ఆప్షన్ డి బిందుసార నది. యా చెప్పండి. నాకు ఐడియా లేదండి, కొంచెం అసలు ఐడియా లేదండి నిజంగా. వాస్తవంగా అయితే సరే, చెప్పండి. ఇది ఒక పెద్ద నది ఒకటి, రెండోది ఇప్పుడు ప్రస్తుతానికి సరే ఇవన్నీ ఎందుకండి, మీకు సింపుల్ ఒక ఇది చెప్తా. చాలా మంది జనరల్ గా మాట్లాడుకుంటారు ఏమని అంటే, నీళ్ళు నీళ్ళు నీళ్ళ మహత్యం ఇదంతా అని ఎప్పుడైనా ఎవరైనా సెటైర్ వేసినప్పుడు. గోదావరి నది, ఎంత ఫాస్ట్ పట్టేసారు చూసారా. అసలు గోదావరి నది నీళ్లు తాగిన వారికి ఎటకారం ఎక్కువ అని మాట్లాడుకుంటూ ఉంటారు. అవునా, ప్రస్తుతానికి హైదరాబాద్ లో మేము కూడా గోదావరి నది నుంచి వస్తున్న నీళ్లే తాగుతున్నాము. చూడాలి మరి రానున్న రోజుల్లో మేము ఎలా ఎంత ఎటకారంగా మాట్లాడతాం అనేది మరి తెలీదు, చూద్దాం. లెట్స్ ఫ్రీజ్ అండ్ సీ. గోదావరి నది ఫ్రీజ్ చేయండి అబ్బా. ఏ కంగ్రాచులేషన్స్. వండర్ఫుల్ సుధారాణి గారు, వండర్ఫుల్. మీరు ఫోన్ చేసి రేపల్లి అనగానే అలా
అలా అర్థమైపోయింది నాకు. చూసినరా, సో మీరు ఇట్లనే ఫోన్ చేయొచ్చు, మాట్లాడచ్చు, గిఫ్ట్ హ్యాంపర్స్ గెలుచుకోవచ్చు. బట్ దానికన్నా ముందు ఇది ఉత్తి గిఫ్ట్ హ్యాంపర్ మాత్రమే కాదు, మన లైఫ్కే ఓ గిఫ్ట్ అని చెప్పొచ్చు ఈ ప్రోడక్ట్. బికాజ్ ఈ రోజులలో అన్ని కెమికల్స్తో కూడిన ప్రోడక్ట్స్నే కుప్పలు కుప్పలు పైసలు పోసుకొనుక్కొని ఆరోగ్యానికి మళ్ళీ అనారోగ్యం చేసుకుంటున్నాం కదా. అనారోగ్యంతో మళ్ళీ హాస్పిటల్ పోయి అక్కడ కుప్ప కుప్ప పైసలు వేసొస్తున్నాం. సో వై ఆల్ దిస్? మంచి ఫుడ్ తినాలి, మంచి వస్తువులు వాడాలి, ఎటువంటి కెమికల్స్ ఉండొద్దు, న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ అయి ఉండాలి, దాంట్లో పంచగవ్యాలు కలిపితే ఆహా అద్భుతం, అసలు అంతటి భాగ్యమా? అందుకోసమే నేను చెప్తూ ఉంటా. మేము ఈ జిల్లాలకు సంబంధించిన నంబర్స్ కింద డిస్ప్లే అవుతుంటే అక్కడక్క నోట్ చేసుకోండి, కాల్ చేయండి, కాంపిటేటివ్ ప్రైస్లో తెప్పించేసుకోండి గౌదర్బార్ ప్రోడక్ట్స్. అండ్ ముఖ్యంగా ట్విన్ సిటీస్లో ఉండే వాళ్ళ కోసం, అంటే హైదరాబాద్, సికింద్రాబాద్లో ఉండే వాళ్ళందరి కోసం ఈ డబ్బాలో ఒక నంబర్ వస్తుంది. ఆ నంబర్ని నోట్ చేసుకోండి, కాల్ చేయండి, వాళ్ళే ఇంటి వరకు మీకు ప్రోడక్ట్స్ తెచ్చిచ్చేస్తారు. సింపుల్ హోమ్ డెలివరీ. హలో, 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 నమస్తే. హలో, నమస్తే, బాగున్నారా? నేను చాలా బాగున్నా, మీరు బాగున్నారా? బాగున్నాండి. గుర్తుపట్టారా? ఆలోచిస్తున్నా, నాకు తెలుసు మీరు నెక్స్ట్ ఏ క్వశ్చన్ అడుగుతారని. మీ క్లూ ఇస్తే చెప్పేస్తా. వరంగల్. నేను ఎప్పుడు మా షోలో చెప్తూ ఉంటా, ప్రతిరోజు ఈ పలానా పేరుతో ఒక్క కాలర్ అయినా మాకు వస్తారు అని. అదే పేరు కదా? లక్ష్మి. వండర్ఫుల్. చెప్పినా నేను ఇంతకు ముందే మాకు ప్రతిరోజు సీతమ్మ మార్కెట్లోకి లక్ష్మి అనే పేరుతో ఏదో ఒక లక్ష్మి, మహాలక్ష్మి, వీరలక్ష్మి, లక్ష్మి, యూనో ఆ పేరుతో ఒక కాలర్ వస్తారు అని చెప్తూ ఉంటా. విన్నారా మీరు ఇంతకు ముందు? అవునా, చాలా మంది ఫోన్ చేసేస్తున్నారు మాకు, అందుకోసమే కలవట్లేదు. బట్ వాట్ ఎవర్, థ్యాంక్ యూ లక్ష్మి గారు ఫోన్ చేసినందుకు. ఏంటి సంగతి, ఎట్లుంది సంగతి బయట అంతా? కొంచెం వాతావరణం చాలా చల్లగా ఉంది. అవును, కొంచెం చినుకులు పడుతున్నాయండి వరంగల్ లో. వరంగల్ లో చినుకులు పడుతున్నాయా? వరంగల్ లో మీకు ఆయిల్ దొరకాలండి? ఎక్కడ దొరుకుతుందండి వరంగల్? నంబర్ లేదా మీకు వరంగల్? అదే తెలియట్లేదు. లేదు. ఓకే, సో అయితే ఒక పని చేయండి, కింద వరంగల్ నంబర్ దొరకకపోతే మీకు మీకు కనిపిస్తున్న నంబర్ ఉంటుంది కదా, హైదరాబాద్ నంబరే కానీ ఏదైనా, ఆ నంబర్ కాల్ చేసి అడగండి వరంగల్లో ఏంటమ్మా సంగతి, వరంగల్ ఎక్కడ దొరుకుతుందా అమ్మా, మేము వాడాలనుకుంటే దొరకట్లే అని అడగండి. అడగమంటారా? అడగండి అంతే. ఓకే, అదే మాకు ఆయిల్ కావాలని చాలా కాల్ కలుస్తులేదు, అడిగిన. ఓకే, అవును. ఇంతకి మౌనిక ఎక్కడ పోయింది? మౌనిక ఇక్కడ ఉందండి. ఉందా మౌనిక? ఓకే, మౌనిక మళ్ళీ నేను అడగపోతే మౌనిక ఇంకా నన్ను అడగట్లేదు ఏంటా అనుకుంటది, అనుకుందా లేదా? చూస్తుందా? యా, సో అయితే మీకు నూనె కావాలంటే మాత్రం నిజంగా మీకు కింద మా ఆఫీస్ నంబర్స్ కనిపిస్తాయి కదా, మా ఆఫీస్ నంబర్ కి ఫోన్ చేసి అడిగినా వాళ్ళు చెప్తారు, మీరు ఏం టెన్షన్ తీసుకోదు. ఓకే, యా, షాంపూ కూడా చాలా 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 బాగుంటది, నన్నే చాలా మంది అడుగుతున్నారు. యా మౌనిక, మరి పాట పాడుతున్నారు కదా? ఇదే వైజాగ్ లో ఒక అబ్బాయి ఉన్నాడండి, అది ఇదే అమ్ముతున్నారు, ఆయుర్వేద మందులు వాడతారు వాళ్ళు. ఓకే, అదే. సో ఒకసారి మాట్లాడండి ఆయనతో కూడా, అడగండి, లేదు కుదరకపోతే మా ఆఫీస్ నంబర్ ఫోన్ చేసేయండి. ఓకే, సరే అండి, సరే. యా, ఇంతకేంది సంబంధాలు చూస్తున్నారా మౌనికకి, పెళ్లి చేసేస్తాం అన్నారుగా. మళ్ళీ కొంచెంలో ఆగిందా? అంతే, మన పెద్దలు అంటూ ఉంటారు కదా, కళ్యాణం వచ్చిన కక్కొచ్చిన ఆగదని. ఆ టైం రావాలి, ఆ టైం వచ్చిందంటే ఇంకా మీరు నేను ఎవరు ఆపేది లేదు ఇంకా. అదే అయిపోద్ది అనుకున్నాం కానీ చిన్నదానికే ఆగింది. ఓకే, నో ప్రాబ్లం, అయిపోతుంది, మీరేం టెన్షన్ తీసుకోకండి. మౌనిక పాట పాడుతుంది ఏమో అడగండి. పాడేస్తాం, మీరు అన్నారు కదండి చాలు. మౌనిక అదా, మౌనిక పాట పాడుకుందాం మన ఇద్దరం. మౌనిక ఇస్తున్నాను. హలో మౌనిక, మై డార్లింగ్, బాగున్నావా? బాగున్నారా? నేను చాలా చాలా బాగున్నా మౌనిక, ఏం చేస్తున్నావు? రికార్డ్స్ రాసుకుంటున్నా తల్లి, రాసుకో బంగారం, పాట పాడేసి రాసుకో. నేను చాలా బాగున్నా, నువ్వు అంతా చాలా బాగున్నావా? సీతమ్మ అందాలు, రామయ్య గోత్రాలు, రఘురామయ్య వైనాలు, ఏకమవ్వాలంటే ఎన్ని యాత్రలో, ఏకమవ్వాలంటే ఎన్ని యాత్రలో, ఏకమైన చోట వేద మంత్రాలు, సీతమ్మ అందాలు, రామయ్య గోత్రాలు, రఘురామయ్య వైనాలు, సీతమ్మ సూత్రాలు. ఈ లైన్ మిస్ అయినావు నువ్వు.
వండర్ఫుల్. మంచి పాట వాడినావు, కానీ మంచి పాట, చాలా క్యూట్ గా వాడతావు నువ్వు. థ్యాంక్ యూ సో మచ్. మరి మీరు ఇద్దరు కుస్తీలు వాడినీకి రెడీయా? చాలా. మీ ప్రశ్న ఆన్ టు ది స్క్రీన్ ప్లీజ్. ఒక మంచి ప్రశ్న వస్తుంది, నాలుగు ఆప్షన్లు వస్తాయి, 45 సెకండ్ల టైం వస్తుంది, రెడీ అయిపోండి. యా, మీ ప్రశ్న ఏంటంటే, ఇక్ష్వాకుల రాజధాని ఏది? ఇక్ష్వాకుల రాజధాని ఏది? శ్రీరామరాజు సినిమా చూసినట్టయితే కొంచెం తెలిసిపోతుంది ఇది. ఓకే, ఇక్ష్వాకుల రాజధాని ఏది అనేది మీ ప్రశ్న. ఆప్షన్స్ ప్లీజ్. ఆప్షన్ ఏ కందాపురం, ఆప్షన్ బి వేంగి, ఆప్షన్ సి విజయపురి, ఆప్షన్ డి కోడూరు. కందాపురం, వేంగి, విజయపురి, కోడూరు. ఏ కావచ్చా? కొంచెం టిపికల్ గా ఆలోచిస్తున్నట్టు నువ్వు, చాలా సింపుల్ గా ఆలోచించి చెప్పు, ఏదై ఉండొచ్చు? ఏంటి, బి కావచ్చా? మమ్మీ ఏం చెప్తలేదు ఆన్సర్? 75 ఇయర్స్ పాలించిండ్రు వీళ్ళు. కోడూరు ఫ్రీజ్ చేసేస్తున్నా బికాస్ టైం అయిపోయింది. చూద్దాం, కరెక్ట్ అయితే గిఫ్ట్ ఎంపర్ వచ్చేస్తుంది. తప్పు, కరెక్ట్ ఆన్సర్ ఏంటి మరి? విజయపురి. విజయపురి ఇస్ రైట్ ఆన్సర్. ఎందుకంటే నువ్వు ఒకటి చెప్పినావు, అంటే ఏ చెప్పినావు, బి చెప్పినావు, డి చెప్పినావు, కానీ సి చెప్పలేవు. ఏంటో ఇవాళ ఇద్దరు కాలర్స్కి ఇట్లా అవుతుంది. వరెవర్, లక్ష్మి గారు అలాగే పోగొట్టుకున్నారు మళ్ళీ గిఫ్ట్. ఐఎమ్ సో సారీ, ఐ కుడ్ నాట్ హెల్ప్ యూ అవుట్. బట్ యా మోనికా, అప్పుడప్పుడు ఇట్లానే ఫోన్ చేస్తున్నావు, చాలా రోజులకి ఫోన్ చేసినావు, అండ్ మస్తుగా ముచ్చట్లు పెట్టుకుందాం మనం. మళ్ళా ఇప్పుడు ఇంకో కాలర్ ఉన్నారట, చూద్దాం. హలో, హలో, వినిపించట్లేదండి మీ గొంతు, ఎక్కడ ఉన్నారు మీరు? ఇప్పుడు చెప్పండి మీ పేరు. నాగమల్లేశ్వరి గారు సీతమ్మ వాకిట్లోకి వచ్చారు, వెరీ గుడ్. ఎక్కడి నుంచి? గుంటూరు నుండి. గుంటూరు నుండి. గుంటూరులో బాగుందా, చల్ల చల్లగా? లేదండి, బాగా ఎండ గాలి కొడుతుంది. ఎండ గాలి, వేడి గాలి కొడుతుంది, మాకు మాత్రం చల్ల ఉంది. ఇంకొంతసేపట్లో అలా చిటుకు 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 అని చినుకులు పడేలా ఉంది. నాకు రాత్రి ఎంత పిచ్చి లేస్తుంది తెలుసా, హైదరాబాద్ లో వాన చుట్టు 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 అని వాన పడ్డది, అట్లానే సౌండ్ చేసింది అది, అంతే ఇంకా పోయింది, మళ్ళా కనిపించలేదు. అట్లా అవుతుంది, ఏం చేద్దాం, మనం ఏం చేయలేము, అంతా దేవుడి చేతిలో ఉంది. ఆడుకుంటున్నాడు ఆయన, అంతేనా? అవునండి, నేను కళ్ళు బలే తిప్పుతాను. నేను మా అమ్మ కళ్ళు, ఇవి మా అమ్మ కళ్ళు, పెద్ద మమ్మీ కళ్ళు వస్తే మంచిదే కట్టి, పెద్ద పెద్ద కళ్ళు. అవును, చాలా బాగుంటాయి, చాలా బాగుంటాయి. మా అమ్మ కళ్ళు ఇంకా పెద్దగా ఉంటాయి. అవునా అండి, థ్యాంక్ యూ అండి. కళ్ళు పెద్దగా ఉంటే అదృష్టం, నొసలు పెద్దగా ఉంటే అదృష్టం, ఐబ్రోస్ కలిసి ఉంటే కొందరికి అదృష్టం. అవును, ఐబ్రోస్ కలిసి ఉన్న అదృష్టమే, కళ్ళు పెద్దవైతే చాలా అదృష్టం రమ్య. బా, థ్యాంక్ యూ సో మచ్ అండి. పొట్టి జుట్టు ఉన్న వాళ్ళు కూడా అదృష్టం అంటారు తెలుసా? అవునా, నాకు పొట్టి చుట్టేలేండి, ఇంతకన్నా పెరగదు. కానీ మీరు యూనో గౌదర్బార్ 27 హర్బ్స్ హెయిర్ ఆయిల్ వాడితే మాత్రం పెరుగుతుంది, కొత్త కొత్త జుట్టు అంతా పెరుగుతుంది. హెయిర్ ఆయిల్ దొరకట్లేదు రమ్య, అంటే కడ్డీలు అవి దొరుకుతున్నాయి కానీ హెయిర్ ఆయిల్ దొరకలేదు. మీకు ఎందుకు నా ఎక్స్ప్రెషన్ చూసి నవ్వు వస్తుందా? లేదు, కాదు, కళ్ళు చూస్తుంటేనే నవ్వు వస్తుంది. అంత కామెడీ కళ్ళా నా కళ్ళు? కామెడీ కాదు, బాగుంటుంది అని చెప్తున్నా. నేనే అందరితో ఆడుకుంటానంటే ఈవి నాతో ఆడుకుంటున్నారు. లేదండి, బాగున్నాయి అని చెప్తున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఒకవేళ ఆడుకున్నా నాకేం అభ్యంతరం లేదండి, నేను చాలా సంతోషంగా తీసుకుంటాదాన్ని.
ఆడుకోవడం పాడా, నిజం చెప్తున్నా రమ్య, ఆడుకునే పని వచ్చింది. అది నువ్వు నా ఫ్యాన్ అయితే నువ్వు నాకు నా కళ్ళు మీ ఫ్యాన్ అయినాయా? అవును. లేకుంటే మీరే నా కళ్ళకు ఫ్యాన్ అయ్యారా? కళ్ళు మనిషి అన్ని ఫ్యాన్. వండర్ఫుల్, థ్యాంక్ యూ సో మచ్. సరే మరి ఈ విషయం పక్కకు పెట్టేస్తే, ఇప్పుడు కొంచెం ఎండ తగ్గి వర్షం రావాలంటే ఒక పాట పాడాలి. మీరు మీ పాటతో వర్షం పడిపోవాలి ఇట్లా గుంటూరులో మొత్తం. అలాగే అలాగే చిన్న పాట, చిల్లుకులు పడుతూ ఉంటే తెలిగాడే సరసన ఉంటే చట్టా పట్టగా చేతులు పట్టి చెట్టు నీడ కై పరిగెడుతుంటే చెప్పలేని హాయి ఎంతో వెచ్చగా ఉంటుందో. ఇంకంతే రమ్య. వావ్, చెప్పలేని ఆహాయి ఎంతో వెచ్చగా ఉంటుందో. ఈ వండర్ఫుల్ సాంగ్, ఎప్పుడో చిన్న ఉన్నప్పుడు ఇన్న పాట ఈ పాట. బాగుంటది, కానీ బాగుంటది, చాలా బాగుంటది. మరి చూద్దామా మీ ప్రశ్న ఏంటో. లెట్స్ సీ, ఒక మంచి ప్రశ్న, నాలుగు ఆప్షన్లు, 40 సెకండ్ల టైం ఆన్ ది స్క్రీన్ ప్లీజ్. యా, మీ ప్రశ్న ఏంటంటే, భారతదేశానికి సరిహద్దులు గల దేశాల సంఖ్య ఎన్ని? అంటే భారతదేశానికి బార్డర్స్ లో ఎన్ని దేశాలు ఉన్నాయి అనేది మీరు చెప్పాలి. ఓకేనా? సరిహద్దు దేశాలు ఎన్ని ఉన్నాయి భారతదేశం చుట్టూ అనేది మీరు చెప్పాలి. చూద్దాం ఆప్షన్స్ ప్లీజ్. ఆప్షన్ ఏ 5, ఆప్షన్ బి 6, ఆప్షన్ సి 7, ఆప్షన్ డి 8. అదే ఇస్తున్నాగా, ఫైవ్ ఉంటాయా? ఉంటాయా, ఒకసారి ఆలోచించండి. ఫైవ్ ఉంటాయా? ఇంకొంచెం ఎక్కువే ఉంటాయని నా ఉద్దేశం. మరి మరీ ఎక్కువ కాదు, కొంచెం ఎక్కువ కాదు, కొంచెం ఎక్కువ. టైం అయిపోయింది, చెప్పండి. 6. ఓకే, లెట్స్ ఫ్రీజ్ ఆప్షన్ 6. దేవదేవా, తప్పు అయిపోయింది. కరెక్ట్ ఆన్సర్ ఎస్, 7. కొంచెం కాదు, మరీ ఎక్కువ కాదు అన్న, అంటే మధ్యలో ఉన్నది 7 కదండి, మీరు క్యాచ్ చేయలేకపోయారు, బట్ వాటెవర్. సో 7, 7 దేశాలు సరిహద్దుల్లో ఉంటాయి, భారతదేశం సరిహద్దు దేశాలుగా 7 దేశాలు ఉంటాయి అనేది ఇక్కడ మన ఆన్సర్ అనమాట. సో వాటెవర్, మీరు కొంచెంలో గిఫ్ట్ మిస్ అయిపోయారు, బట్ నెక్స్ట్ టైం ఫోన్ చేయండి, మస్తు ముచ్చట మాట్లాడుకుందాం, పాటలు పాడుకుందాం. పాట అడగంగానే వాడినందుకు థ్యాంక్ యూ సో మచ్. గుంటూరులో కూడా తొందరగానే వానలు పడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఎక్కడున్నా వానలు పడ్డా ఏదైనా ఏది కాకుండా పొల్యూషన్ ఉంటుంది కదా. ఈ రోజులలో తిండి అంతా కెమికల్సే కదా, అందుకోసమే నేను చెప్తున్నా, మీ అందరూ మంచి తిండి తినాలి, మంచి ప్రోడక్ట్స్ వాడాలి, మంచిగా ఉండాలి, హెల్తీగా హ్యాపీగా యాక్టివ్గా ఉండాలి. అలా అంటే హై గౌదర్బార్ ప్రోడక్ట్స్ వాడాలి. గౌదర్బార్ ప్రోడక్ట్స్ అంటే టక్క టక్క తెప్పించేసుకోవాలి. మీ జిల్లాలకు సంబంధించిన నంబర్స్ కింద డిస్ప్లే అవుతుంటే నోట్ చేసుకొని కాల్ చేయండి, కాంపిటేటివ్ ప్రైస్లోనే తెప్పించేసుకుని గౌదర్బార్ ప్రోడక్ట్స్. అండ్ ఈ డబ్బాలో మంచిగా ట్విన్ సిటీస్లో ఉండే వాళ్ళు, హైదరాబాద్ సికింద్రాబాద్లో ఉండే వాళ్ళ కోసం ఒక నంబర్ ఉంది. ఆ నెంబర్కి ఫోన్ చేసి ఒక 60 నుంచి 70 ప్రోడక్ట్స్ దాకుంటే అన్ని ప్రోడక్ట్స్లో మీకు ఏమేమి కావాలో అవన్నీ ఆర్డర్ చేసేసుకుంటే ఇంటి వరకు తెచ్చిచ్చేస్తారు వాళ్ళు. హోమ్ డెలివరీ ఫ్రీగా, ఫ్రీగా కాదు, ఇట్ కాస్ట్, బట్ ఎస్ కాంపిటేటివ్ ప్రైజెస్లోనే, కాంపిటేటివ్ ప్రైజెస్లో ఈ ప్రోడక్ట్స్ని తెప్పించేసుకోండి. చాలా హెల్తీగా హ్యాపీగా యాక్టివ్గా జీవించండి. మళ్ళీ రేపటి వరకు నేను చాలా గిఫ్ట్ హ్యాంపర్స్ పట్టుకుని వస్తాను, అప్పటి వరకు చూస్తూనే ఉండండి భారత్ టుడే. ఇదంతా దేశం కోసం, ధర్మం కోసం.